హాయ్ అండి వెల్కమ్ టు స్మైలీ టాక్స్ ఇవాళ నేను మరో కొత్త రకమైన స్వీట్తో మీ ముందుకు వచ్చేసాను అదేంటంటే వీట్ ఫ్లోర్ బర్ఫీ ఇది గోధుమ పిండి బెల్లంతో తయారు చేసుకుంటామండి చాలా రుచిగా ఉంటుంది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోగలిగిన ఈ స్వీట్ ఇలా నోట్లో పెట్టుకోగానే అలా కరిగిపోతుంది మరి రెసిపీలోకి వెళ్ళేద్దామా ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఒక కప్పు బాగా తురిమిన బెల్లం తీసుకోవాలి ఇందులోకి అదే కప్పుతో రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి మనం ఈ బెల్లం కరిగేంత వరకు బాగా కరిగించుకోవాలి స్పూన్తో ఇలా కలుపుతూ ఉంటండి త్వరగానే కరిగిపోతుంది ఇది పాకం పట్టాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేసుకొని దీనిని మరొక గిన్నెలోకి వడగట్టుకోవాలి ఇలా వడగట్టుకోవడం వల్ల ఇందులో ఏమైనా నలకలు ఉంటే తొలగిపోతాయి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని ఒకసారి మిక్స్ చేసి పక్కన ఉంచుకుందాం ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి అరకప్పు నెయ్యి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి మంటను లో ఫ్లేమ్లో ఉంచుకొని దీనిని బాగా మిక్స్ చేయాలి చూడండి ఈ విధంగా ఈ నెయ్యి మొత్తం అంతటిలోకి ఈ గోధుమ పిండి బాగా కలి కలిసిపోయేంత వరకు ఇలా కలుపుతూనే ఉండాలండి లేదంటే అది పోతుంది మనం ఈ ప్రాసెస్ మొత్తం లో ఫ్లేమ్లో ఉంచుకొని తయారు చేసుకుంటాము చూడండి ఇది కొద్దిగా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు మనం ఇంతకుముందు తయారు చేసి పెట్టుకున్న బెల్లం నీళ్ళని ఇందులోకి వేసుకోవాలి అంతా ఒకసారి వేసుకోకూడదండి టూ త్రీ టైమ్స్ అలా వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి మిశ్రమము అందులో కలిసే విధంగా ఇలాగా ఉండలు లేకుండా లో ఫ్లేమ్లో ఉంచుకొని కలుపుతూనే ఉండాలండి ఈ విధంగా బెల్లం మొత్తం ఇందులో కలిసిపోయే విధంగా కలుపుతూనే ఉండాలి చూడండి చాలా తొందరగానే అయిపోతుందండి ఈ స్వీట్ మనకి ఎక్కువ టైం పట్టదు మీరు ఈ స్వీట్ చేసేటప్పుడు నాన్ స్టిక్ ప్యాన్ యూస్ చేయండి నార్మల్ ప్యాన్ అయితే అది తొందరగా అడగంటిపోతుంది లో ఫ్లేమ్లో ఉంచుకుంటే మంట తక్కువగా పట్టి ఈ స్వీట్ అనేది ఈ బెల్లం పాకంలో బాగా కలిసిపోయి ఉండలు లేకుండా ఇలాగా చూడండి ఇది ఈ ప్యాన్కి అంటుకోకుండా ఇలా నాన్ స్టిక్కి స్ట్రక్చర్ వచ్చేంత వరకు మనం కలుపుతూనే ఉండాలి ఈ విధంగా మొత్తం ప్యాన్కి అంటుకోకుండా ఇలా వచ్చేంతవరకు మిక్స్ చేసుకొని స్విచ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత ఒక బౌల్ కానీ ఒక ప్లేట్ కానీ తీసుకొని దానికి నెయ్యితో కానీ ఆయిల్తో కానీ ఇలాగా గ్రీస్ చేసుకోవాలి తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ఇందులోకి వేసుకుందాం ఇలా వేసుకొని దీనిని ఈ విధంగా జాగ్రత్తగా సర్దుకోవాలి ఇలా ఫ్లాట్గా వచ్చేలాగా మనం ఒక స్పూన్ కానీ స్పాచ్లో తీసుకొని దానిని ఇలా ఫ్లాట్గా తయారు చేసుకొని ఇది బాగా చల్లారేంత వరకు కంప్లీట్ కూల్ డౌన్ అయ్యేంత వరకు మనం దీనిని పక్కనుంచేసుకోవాలి దాదాపు వన్ టు అవర్స్ పడుతుందండి టైం చూడండి ఇది బాగా చల్లారిపోయింది కదా ఇప్పుడు మనం దీనిని డిమాల్ చేసుకుందాం తర్వాత దీనిని తొలగించేసి దీనిని చాకుతో కన్నా మనం ఒక థ్రెడ్ తీసుకొని కట్ చేస్తే పర్ఫెక్ట్గా వస్తుందండి చాకుతో అయితే నీట్గా రాకపోవచ్చు చూడండి ఈ విధంగా ఒక దారం తీసుకొని దానిని ఇలాగా కట్ చేసినట్టుగా ఇలాగ చేసుకుంటూ మనం పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా తొందరగానే అయిపోతుందండి హెల్దీ స్వీట్ అండి ఇది మేము బెల్లం యూస్ చేస్తున్నాం కదా షుగర్కి బదులుగా సో ఎవరైనా తినచ్చు దీనిని నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోతుందండి అందరు ఇష్టపడతారు చూడండి చక్కగా వచ్చింది ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకుని దీనిపైన నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చూడడానికి చక్కగా ఉంటుంది చాలా హెల్దీ స్వీట్ అండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి